హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్టిటోరియల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ దీనిలో వచ్చేసి పర్యావరణం మరియు సహజ వనరులు అనే టాపిక్కి సంబంధించిన బిగ్ బ్యాంక్ని చూద్దాం ఫస్ట్ వన్ మానవునిచే ప్రభావితం చెందని ఆవరణ వ్యవస్థను ఏమంటారు మానవునిచే ప్రభావితం చెందని ఆవరణ వ్యవస్థను ఆప్షన్ వన్ సహజ ఆవరణ వ్యవస్థ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సహజ వనరులు ఏవి సహజ వనరులు ఏవంటే గాలి ఖనిజములు జలము ఇవన్నీ కూడా సహజ వనరులే నెక్స్ట్ వన్ రసాయన లక్షణాలను బట్టి సహజ వనరులను ఎన్ని భాగాలుగా విభజించారు ఆప్షన్ టూ మూడు భాగాలుగా నెక్స్ట్ వన్ సహజ వనరులలోని రకాలేమిటి ఆప్షన్ ఫోర్ సేంద్రియ సేంద్రియ వనరులు నిరింద్రియ వనరులు సేంద్రియ మరియు నిరింద్రియ సహజ వనరులు ఇవన్నీ కూడా సహజ వనరులలోని రకాలన్నమాట నెక్స్ట్ వన్ సేంద్రియ సహజ వనరులు ఏమిటి సేంద్రియ సహజ వనరులు అవి ఏంటంటే శిలాజ ఇంధనములు మొక్కలు జంతువులు ఇవన్నీ సేంద్రియ సహజ వనరులు నెక్స్ట్ క్వశ్చన్ నిరింద్రియ సహజ వనరులు ఏవి ఆప్షన్ ఫోర్ గాలి నీరు ఖనిజములు నెక్స్ట్ వన్ ప్రదేశం మరియు దేశాల భాగస్వామ్యమును బట్టి సహజ వనరులను ఎన్ని భాగాలుగా విభజించారు ఆప్షన్ ఫోర్ జాతీయ వనరులు బహుళ జాతీయ వనరులు అంతర్జాతీయ వనరులు అని విభజించారు మూడు రకాలుగా నెక్స్ట్ కింది వాటిలో జాతీయ సహజ వనరులు ఏమిటి జాతీయ సహజ వనరులు ఏంటంటే ఆప్షన్ త్రీ భూములు ఇంకా గనులు నెక్స్ట్ క్వశ్చన్ బహుళ జాతీయ వనరులు ఏమిటి కొన్ని నదులు వలసపోయే జీవులు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ వనరులు ఏమిటి అంతర్జాతీయ వనరులు ఏంటంటే ఆప్షన్ త్రీ గాలి సౌరశక్తి ఇవి అంతర్జాతీయ వనరులు నెక్స్ట్ వన్ సామర్థ్యం మరియు సమృద్ధిని బట్టి సహజ వనరులను ఎన్ని భాగాలుగా విభజించారు సామర్థ్యం మరియు సమృద్ధిని బట్టి సహజ వనరులను ఆప్షన్ ఫోర్ రెండు భాగ రెండు భాగాలుగా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ సామర్థ్యం మరియు సమృద్ధి ఆధారంగా సహజ వనరులలోని రకాలేమిటి అవేంటంటే ఆప్షన్ త్రీ పునరావృతం అయ్యే వనరులు పునరావృతం కాని వనరులు నెక్స్ట్ క్వశ్చన్ పునరా పునరావృతం అయ్యే వనరులు ఏమిటి పునరావృతం అయ్యే వనరులు ఏంటంటే ఆప్షన్ త్రీ అడవులు ఇంకా వన్యప్రాణులు నెక్స్ట్ వన్ పునరావృతం కానటువంటి సహజ వనరులు ఏమిటి అవేంటంటే ఇంధనం ఇంకా ఖనిజాలు నెక్స్ట్ శిలాజ ఇంధనములలోని రకాలేమిటి శిలాజ ఇంధనాలలోని రకాలు ఘన ఘన ద్రవ వాయు నెక్స్ట్ వన్ పెట్రోలియం ఏ వనరు కిందకి వస్తుంది పెట్రోలియం అనేది ఇది పునరావృతం కానీ వనరు కిందికి వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ సహజ వనరులను సాంప్రదాయంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చు ఆప్షన్ టూ రెండు రకాలుగా నెక్స్ట్ వృక్ష సముదాయాలు విస్తారమైన ప్రదేశంలో పెరగడాన్ని ఏమంటారు ఆప్షన్ ఫోర్ అడవులు అరణ్యం ఫారెస్ట్ అని అంటారు నెక్స్ట్ ఫారెస్ట్ అనేది ఏ పదం నుంచి వచ్చింది ఫారెస్ట్ అనేది ఇది ఏంటంటే ఆప్షన్ వన్ ఫోరెస్ ఫోరిస్ అనే పదం నుంచి వచ్చింది నెక్స్ట్ మరి ఫోరిస్ అనేది ఏ భాషా పదం ఫారెస్ట్ అనేది ఫోరిస్ పదం నుంచి వచ్చింది మరి ఫోరిస్ అనేది ఏ భాషా పదం ఇది ఆప్షన్ ఫోర్ లాటిన్ భాషా పదం నెక్స్ట్ అడవిలో కనిపించే వృక్షములు వృక్షములను బట్టి అడవులను ఎన్ని రకాలుగా విభజించారు అడవులను మూడు రకాలుగా విభజించారు నెక్స్ట్ క్వశ్చన్ అడవిలో కనిపించే వృక్షాలను బట్టి అడవులను ఏ ఏ రకాలుగా విభజించారు కానిఫరస్ అడవులు ఉష్ణమండల అడవులు సమశీతోష్ణ అడవులు అని మూడు రకాలుగా వర్గీకరించారు నెక్స్ట్ అడవుల వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటి అడవుల వల్ల కలిగేటటువంటి ఉపయోగాలు అవేంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యానికి అడవులు అనేవి దోహదపడతాయి అలా అదేవిధంగా జలావరణ వలయాన్ని ఇది క్రమపరుస్తుంది మృతిక క్రమక్షయమును నివారించడం అనేది అడవుల వల్ల సాధ్యమవుతుంది నెక్స్ట్ వన్ తేమతో కూడిన ఉష్ణమండల అడవులలో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి ఆప్షన్ ఫోర్ కేన్ సెకండ్ వన్ సాల్ థర్డ్ వన్ వెదురు రకమైనటువంటి వృక్షాలు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వన్ పొడి ఉష్ణ మండల అడవులలో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి టేకు డాల్బర్జియా మిమోసా అనే రకమైన అడవులు వృక్ష రకములు పెరుగుతాయి వృక్షాలు అనేవి పెరుగుతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఉష్ణ మండల అడవులలో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి ఉష్ణమండల అడవులలో పైన్ మైకేలియా ఆపిల్ రకమైన వృక్షాలు అనేవి పెరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ సమశీతోష్ణ అడవులలో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి ఆన్సర్ సింతూర వృక్షాలు వాల్నట్స్ అనేవి పెరుగుతాయి నెక్స్ట్ వన్ ఫిర్ ఫిర్ వృక్షాలు ఏ రకమైన అడవులలో ఉంటాయి ఇవి అల్ఫెన్ అల్ఫెన్ అడవులలో వృక్షాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి భారతదేశంలో ఎన్ని మిలియన్ హెక్టార్ల ఉన్నాయి ఏడు వేల మిలియన్ హెక్టార్ల అడవులు అనేవి ఉన్నాయి పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి భారతదేశంలో నెక్స్ట్ క్వశ్చన్ వన వినాశనం వల్ల రెండు వేల సంవత్సరం కల్లా భారతదేశంలో అటవీ విస్తీర్ణం ఎన్ని మిలియన్ హెక్టార్లకు చేరుకుంది ఆప్షన్ వన్ రెండు వేల మూడు వందల డెబ్బై హెక్టార్లకు చేరుకుంది ఓకే చూసారా ఇక్కడ పంతొమ్మిది వందల సంవత్సరం నాటికి భారతదేశంలో అయితేనేమో ఏడు వేల మిలియన్ హెక్టార్ల అడవులు అనేవి ఉన్నాయి అదే వన వినాశనం వల్ల రెండు వేల సంవత్సరానికి వాటి సంఖ్య అనేది ఎంతకు పడిపోయిందంటే రెండు వేల మూడు వందల డెబ్బైకి పడిపోయింది రెండు వేల మూడు వందల డెబ్బై మిలియన్ హెక్టార్లకు నెక్స్ట్ క్వశ్చన్ వన వినాశనానికి గల కారణాలేమిటి వన వినాశనానికి గల కారణాలు ఏముంటాయి అధిక జనాభా అనేది కారణం పంట మార్పిడి గనుల త్రవ్వకం అనేవి కారణాలు అధిక జనాభా వల్ల కూడా మనుషులు జీవించడానికి అడవులను నరికి వేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ శక్తి మరియు సేంద్రియ ఎరువులు దీని వల్ల లభ్యమవుతుంది ఆప్షన్ త్రీ జీవశక్తి పరిశ్రమ నెక్స్ట్ వన్ మొక్కలు నాటుటను ఏమంటారు మొక్కలు నాటడాన్ని ఏమంటారు అటవీ వర్ధనం అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అభయారణ్యాల గురించి ఎవరు తన అర్థశాస్త్రంలో వివరించారు ఎవరు ఆప్షన్ వన్ కౌటిల్యుడు నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకునేవి ఏమిటి ఆప్షన్ టూ సముద్రాలు వన వినాశనం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి వన వినాశనం వల్ల కలిగే ప్రమాదాలు ఏముంటాయి మృతికా క్రమక్షమయం అధికమవడం వరదలు సంభవిస్తాయి కొండ చర్యలు విరిగిపడటం ఇవన్నీ కూడా వన వినాశనం వల్ల కలిగే ప్రమాదాలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ వన విధానం యొక్క ప్రాథమిక విషయాలు ఏమిటి అవేంటంటే వైవిధ్యం సంరక్షించడం మృత్తిక క్రమక్షయం నివారించడం అడవి ఆవరణ వ్యవస్థ సరైన ఆకారంలో నిర్వహించడం ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ సాగునీటి సౌకర్యం లభించే విశాలమైన పొడి ప్రదేశాలలో ఏ మొక్కలను పెంచుతారు ఏ మొక్కలను పెంచుతారు ఖైర్ జామున్ శీషం అనే అడవులను సాగునీటి సౌకర్యం లభించే విశాలమైన పొడి ప్రదేశాలలో ఈ మొక్కలను పెంచుతారు నెక్స్ట్ వన్ అకేసియా యొక్క అకేసియా యొక్క జాతులను ఏ ప్రాంతాలలో పెంచవచ్చు ఆప్షన్ వన్ సాగునీటి సౌకర్యం లేనటువంటి చోట వీటిని పెంచవచ్చు ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది మీరందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అలాగే పీడిఎఫ్స్ని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము ఫ్రెండ్స్ మేము ఇంతవరకు చేసిన జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ అన్ని లింక్స్ని కూడా మేము మా వెబ్సైట్లో పొందుపరిచాము అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసాము మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి మా వెబ్సైట్ని ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో